నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్ స్కూల్, కాలేజీ రెసిడెన్షియల్, పిల్లలకి నాణ్యమైన విద్య తదితర అంశాలపై మంత్రులు అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నిరుపేదల విద్యార్థులు బాగా చదువుకోవాలన్న మంచి ఉద్దేశంతోనే విఆర్ కాలేజీ మిద్దెపైన రెసిడెన్షియల్ క్యాంపు పెట్టామని గుర్తుచేశారు. అలాంటి దానిని కూడా వైసీపీ ప్రభుత్వం తీసేయడం దారుణమన్నారు. దానిని మళ్లీ ట్యాకప్ చేస్తానని ఎలక్షన్లో చెప్పానన్నారు. స్లమ్ ఏరియాల్లో నివసించే పేద నిరుపేద విద్యార్థులందరికీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలాంటి విద్యను అందిస్తున్నారో అంతకు మించి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తామని హామీఇచ్చారు. వచ్చే ఏడాది అకడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడారు. జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. స్కూల్ పైన ఏదైతే అప్పుడు ఒక కాలేజీ అంటే 11th అండ్ 12th పిల్లలకి కాస్త మెరిటోరియస్ స్టూడెంట్స్ డెవలప్ చేస్తాం రాజు మున్సిపల్ మేయర్గా ఉన్న అజీజ్ గారి ఆధ్వర్యంలో అంటే దానికై ఎక్స్పెండిచర్ అంతా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసేటట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్ దానికి యాక్చువల్గా అప్పుడు వివేకానంద గారు ఐ థింక్ ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు. అప్పుడు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్లోని ఖాళీగా ఉంటే అంతకుముందు అక్కడ లా కాలేజీ ఉండింది, ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక 300 మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం. ఇది చక్కగా మంచి చదివివ్వాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి 6 లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం. నెలకి 6 లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సొంతగా ఆ పిల్లలకి ఐఐటి నీట్లో కోచింగ్ ఇప్పించాం. దాంట్లో దాదాపు ఒక 150 మంది పిల్లలు ఐఐటి, ఎన్ఐటి, IIIT అండ్ బిట్స్ పిల్లని అంతేగాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్లో చేరారు. చాలా సంతోషం. ఒకసారి అయితే అజీజ్ గారు దాని మీద ఊరేగింపు కూడా చేశారు నెల్లూరులో ఆ పిల్లలందరినీ వెహికల్ ఇచ్చుకొని. అటువంటిది యాక్చువల్గా వీళ్ళు దాన్ని ఆ రెసిడెన్షియల్ అన్నీ తీసేశారు. ఎలక్షన్ ముందు నేను చెప్పాను రాగానే దాన్ని మళ్ళీ టేకప్ చేస్తామని దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తుండ కాలేజీ కాదు స్కూలు అంటే పిల్లలు 6th క్లాస్ నుంచి 12th దాకా లేదంటే నర్సరీ నుంచి 12th దాకా ఆ యొక్క కింద ఉన్న స్కూలు పైన మొత్తం బిల్డింగ్స్కి ఒక మోడల్గా చేసి ఏదైతే మన స్లమ్స్లో సర్వేపల్లి కెనాల్ కట్టగావచ్చు, పెన్నా కట్ట కావచ్చు, దీన్ దయాల నగర్ కావచ్చు, కుసుమార్జన కావచ్చు, పేదలు నిరుపేదలు పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఇస్తారో ఇంకా చెప్పాలంటే ఈరోజు నెల్లూరులో ఉన్న స్కూల్స్లో ఇచ్చేదానికంటే బెటర్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలకు ఇవ్వాలనే దాంతో ఆలోచిస్తున్నాను. నేను యాక్చువల్గా మంత్రి గారితో కూడా మాట్లాడాను. అయితే త్వరలో కార్యరూప ఏదైనా ఈ అకాడమిక్ చేయలేవు, ఆల్రెడీ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది. అందువల్ల ఇవన్నీ ప్లాన్లు చేసి నెక్స్ట్ అకాడమిక్ బిగినింగ్ నుంచి దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, కాదు కనీసం ఒక 1000 మంది పిల్లలకి బెనిఫిట్ అయ్యేట చేయాలి. అయితే దానికి ఫండ్స్ కావాలి అంటే ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ, సిఎస్ఆర్ ఫండ్ ఏదో ఒకటి చేస్తాం, బట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్. దానికి ఎలా అనేది బడ్జెట్స్ అనేది సీఎం గారితో మాట్లాడి కార్పొరేషన్తో మాట్లాడి ఖచ్చితంగా కనీసం ఒక 1000 మంది పిల్లలు అందులో కనీసం ఒక 300-400 హాస్టల్ మిగతా వాళ్ళు డే స్కాలర్ బెనిఫిట్ అయ్యేటట్టుగా హై క్వాలిటీ అది పేదలు నిరుపేదలకి ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది. పొంగూరు నారాయణ గారితో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి మున్సిపాలిటీలో ఇవాళ మంచినీటి ఎద్దడి ఉంది. 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు, సరిగా మంచినీటి వస్తే రావట్లేదు అనేటువంటిది ప్రధానంగా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. దానితో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పని జరుగుతూ నిలిచిపోయాయి. 10 సంవత్సరాలుగా తాలూకా కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు, ఆర్డీఓ కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు, R&B గెస్ట్ హౌస్లు మొదలుపెట్టి ఆపేశారు. వాటితో పాటు పాలిటెక్నిక్ కాలేజీ కానీ, ITIలు కానీ, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్లోనే ఆగిపోతున్నాయి. ఈ ఆత్మకూరు అభివృద్ధికి సంబంధించి మరి కొంత మీరు సమీక్షించాలని చెప్పి అందరం కలిసి అడిగినప్పుడు దానిపైనే ముఖ్యంగా ఇవాళ ఈ సమీక్ష చేయడం జరిగింది.
డ్రింకింగ్ వాటర్ని 364 రోజులు ఆత్మకూరు మున్సిపాలిటీకి పర్ హెడ్ 100 ఎల్పిసిడీల లెక్కన నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది. అంటే కెపాసిటీ 135 ఉన్నా కనీసం 100 ఎల్పిసిడీ నీళ్లు ఇవ్వాలా ప్రతి ఒక్కరికి అనేటువంటిది ఇవాళ మంత్రి గారు అధికారులను ఆదేశించారు. మరొక వారం రోజుల లోపలే ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కానీ పంపింగ్ సిస్టమ్ కానీ అలాగే ఆర్ఓ ప్లాంట్ నుంచి ఇచ్చేటువంటి నీరు కానీ సమగ్రంగా వాటికి మరి చూసి నెక్స్ట్ మళ్ళీ 1 వీక్ లోపల దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి వాటర్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి మీరు అందరూ కూడా పనిచేయండి అని చెప్పి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని మున్సిపల్ డిపార్ట్మెంట్ని ఆయన ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వచ్చేటువంటి ఆదాయ వనరులు మున్సిపాలిటీకి ఏ విధమైన ఆదాయం వస్తుంది, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పి ఆ లూప్ హోల్స్లో పోయేటువంటి నష్టం ఎంత, వచ్చేటువంటి పన్నులు ప్రజలు కట్టే పన్నులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా మంత్రి గారు చాలా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది, సమీక్షించారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మున్సిపల్ శాఖ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులతోటి కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, మున్సిపల్ పర్మిషన్ లేకుండా అలాగే డిటీసీపీ అప్రూవల్స్ లేకుండా నోడా అప్రూవల్స్ లేకుండా ఎన్ని లేఅవుట్లు వచ్చాయి, ఎన్ని లేఅవుట్లు ఇవాళ డిస్పోజ్ అయ్యాయి, ఆ లేఅవుట్స్లో ఇంకా ఎన్ని ప్లాట్లు మిగిలి ఉన్నాయి రిజిస్టర్ కాకుండా, వీటిల్లో వచ్చే రెవెన్యూ అంతా ఏం చేశారు, ఇవన్నీ కూడా లెక్క తీయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వీటితో పాటు ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ బస్ స్టాండ్ టోటల్గా స్ట్రక్చర్ని డిమాలిష్ చేసి కొత్త స్ట్రక్చర్ నిర్మాణం జరిగింది. దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఫండ్స్ ఎవరు ఇచ్చారు, ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది, ఏమి ఎవరు టెండర్స్ పిలిచారు, ఎవరు డిజైన్స్ చేశారంటే మున్సిపల్ అధికారులు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ బస్ స్టాండ్లో కొన్ని షాపింగ్ సెంటర్స్ కట్టారు. గతంలో మున్సిపల్ బస్ స్టాండ్లో ఉన్న షాప్ కీపర్స్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో షాపులు ఇవ్వలేదు, ఆ షాపులన్నీ కూడా అలాగే ఉంచేశారు. మరి వాటికి వచ్చే రెమ్యూనరేషన్ ఏంటి, రెవెన్యూ ఏంటి అనేది కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే నుడా దాదాపుగా 1 కోటి రూపాయల డబ్బు ఈ బస్ స్టాండ్ చుట్టూరు ఉన్నటువంటి రోడ్డును తొలగించి కొత్త సీసీ రోడ్డు వేయడానికి ఖర్చు పెట్టింది. ఇది ఎక్కడ మంజూరు చేశారు, ఎవరి రిక్వజిషన్ మీద మంజూరు చేశారు, పనులు ఎవరు చేశారు అని అంటే దాన్ని కూడా నుడా అధికారులు వివరాలు ఇవ్వాలని చెప్పి మంత్రి గారు సూచించడం జరిగింది. మేము ఆత్మకూరు మున్సిపాలిటీలో అనేక సందర్భాల్లో మంజూరైనటువంటి ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఆర్ఎండ్బి గెస్ట్ హౌసు, ఈ బస్ స్టాండ్ షాపింగ్ సెంటర్సు, అలాగే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాయంటే దానికి కూడా సమాధానం లేదు. వీటన్నిటి మీద సమగ్రమైన నివేదికని అధికారులను ఇవ్వమని చెప్పి మరి నారాయణ గారు కోరారు. దానికి 1 వారం 10 రోజులు మాత్రమే సమయం ఇచ్చాం. వాళ్ళన్నీ కూడా సమగ్రమైనటువంటి నివేదిక మున్సిపల్ మంత్రిగా వారికి చేరిన తర్వాత ఏ విధంగా వాటిని అన్నింటినీ పరిష్కరించాలనేటువంటిది మళ్ళీ ఒకసారి మున్సిపల్ పాలనలో ఉన్న ఇప్పటి మున్సిపల్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ వారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరం కూడా సమీక్షించుకొని ఒక సరైనటువంటి అవగాహనతో ఆత్మకూరు అభివృద్ధికి మరింత ఎక్కువగా చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపడతామని చెప్పి, అలాగే నెల్లూరు పాలెం సెంటర్ నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటువంటి 4 లేన్ల రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి గతంలో కూడా మున్సిపల్ శాఖ నుంచి వేయడం జరిగింది. ఇప్పుడు దానిలో కూడా ఎక్కడెక్కడ మెయింటెనెన్స్ ఉంది, ఎక్కడెక్కడ ఆ రహదారి దెబ్బతిన్నది, ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా ఆ 4 లేన్ల రోడ్డుని అది విడతల వారీగా దాన్ని పూర్తి చేయాలి అనేటువంటిది సూచన మంత్రి గారు అధికారులకు ఇచ్చారు. దాన్ని కూడా చేయడం జరుగుతుంది.
అలాగే నోడాకు సంబంధించినటువంటి ఫండ్స్ నుంచి కొంతమేర అభివృద్ధికి కేటాయిస్తాము. ఏ అత్యవసరంగా ఉన్నాయో అవి ముందు దృష్టికి తీసుకురండి అని చెప్పారు. అది కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇరిగేషన్కి సంబంధించి సోమశిల ప్రాజెక్టు అత్యంత ప్రధానమైంది. లైఫ్ లైన్ ప్రాజెక్టు నెల్లూరు జిల్లా, మన తిరుపతి జిల్లా, అలాగే చెన్నైకి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఈ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అయిన సోమశిల ప్రాజెక్టు ఇవాళ ఏప్రాన్ కొట్టుకుపోయింది, ప్రొటెక్షన్ వాల్ కొట్టుకుపోయింది, పక్కన ఉన్న ఆలయం అమ్మవారి గుడి కొట్టుకుపోయింది. దాదాపు 2.5 సంవత్సరాలు అయితే గత ప్రభుత్వం, గత పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకనే అధికారుల్ని ఇవాళ సమీక్ష చేశారు. మరొక వారం రోజుల్లో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రుల్ని స్వయంగా నారాయణ గారు ఆహ్వానించారు. మరి నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా వస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు. మరొక శనివారము ఆదివారము ఇక్కడికి వచ్చి సోమశిల ప్రాజెక్ట్ని, జరిగిన నష్టాన్ని, అలాగే దానికి ఉన్నటువంటి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడానికి కూడా సరైనటువంటి పద్ధతి లేదు. ఆ గేట్స్ ఓపెన్ చేయడానికి వాడేటువంటి స్టీల్ రోప్స్ అన్నీ రస్ట్ పట్టిపోయి తెగిపోతూ ఉన్నాయి. ఆ ఫోటోలు కూడా మంత్రి గారికి వాళ్ళు తీసుకొచ్చి చూపించారు. అంటే గడచిన 5 సంవత్సరాలుగా ఫ్లడ్ గేట్స్కి అవసరమైన గ్రీసింగ్ కూడా చేయలేదు, గ్రీస్ కూడా వాడలేదు వాళ్ళు, మొత్తం రస్ట్ పట్టిపోయినాయి. అంత నిర్లక్ష్యం ఇంత లైఫ్ లైన్ ప్రాజెక్ట్ మీద మరి ఆ గతంలో ఆ ప్రభుత్వం చూపించింది. మరి అదేవిధంగా తెలుగు గంగ ప్రాజెక్ట్, దానికి సంబంధించినటువంటి సర్ప్లస్ వేర్, దానికి కూడా సర్ప్లస్ గేట్స్, అందులో కూడా పనులు మొదలుపెట్టి 15-20 సంవత్సరాలు అయితే ఈరోజుకి పనులు జరుగుతూనే ఉన్నాయట. సో ఇవన్నీ కూడా సమీక్ష చేయడానికి మంత్రి గారిని ఆహ్వానించారు. మంత్రి గారు వస్తామని కూడా హామీ ఇచ్చారు. తప్పకుండా నెల్లూరు జిల్లా వరప్రసాదిని అయిన సోమశిల ప్రాజెక్ట్, తెలుగు గంగ ప్రాజెక్ట్, దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి ఈ 2 రిజర్వాయర్ల యొక్క పటిష్టతకి జిల్లాలో రైతాంగం యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలనేటువంటిది ఇవాళ మా అందరిది ఆలోచన. దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుందామని మంత్రి గారు సమీక్షల్లో చాలా ఖచ్చితమైనటువంటి నివేదికలు మాకు కావాలి. ఆ నివేదికల్లో వచ్చిన తర్వాత మా నిర్ణయాలు ఉంటాయి. అభివృద్ధికి మేము ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇవాళ చెప్పడం జరిగింది. కాబట్టి ఆత్మకూరు సమీక్ష మున్సిపాలిటీకి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి, మున్సిపాలిటీలో సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ మీద పూర్తి సమీక్ష చేశాం. అలాగే ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింతగా ఇరిగేషన్ మంత్రి గారితో సమీక్షిస్తామని చెప్పి అనుకోవడం జరిగింది. దీంట్లో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, అలాగే ఆత్మకూరు టౌన్కి సంబంధించిన మున్సిపల్ పాలకులు అందరూ కూడా వచ్చారు. మంత్రి గారు వారందరి సమక్షంలోనే అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష చాలా విలువైన సమీక్ష. ప్రజాప్రతినిధులకి, అలాగే ఈ జిల్లా ప్రజలకి ఒక మంచి మార్గాన్ని అన్వేషించేటువంటి సమీక్ష ఇవాళ నారాయణ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో ఒక సమన్వయంతో చేసుకోవడం అనేది మా అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. భవిష్యత్తు ఇంకా మంచి బాగుంటుంది, మంచి జరుగుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా నారాయణ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేద్దామని మేమందరం కూడా భావిస్తాము. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.